కృణాల్ బ్రో పోయినసారి నేను లేనని క్యాప్టెన్సీని ని మస్తు ఎంజాయ్ చేసినట్టున్నావు కదా ఎట్లా అనిపించింది మరి కెప్టెన్సీ బానే ఉండే కింద మీద పడి టీమ్ ని ఆఫ్స్ వరకు అయితే తీసుకొని పోయిన రాహుల్ బ్రో ఈ సారి నువ్వు వచ్చినావు కదా ఈ సారి ఎలిమినేటర్ దాటి ఫైనల్ కి పోయి కప్పు కొట్టాలే మనం కప్పు కొట్టాలంటే నువ్వు బ్యాటింగ్ బౌలింగ్ లా దంచి కొట్టాలే ఎందుకంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ టీమ్ అయిన ఎంఐ బొక్కలన్నీ నీకే తెలుసు నువ్వు ఒక్కనివి చాలు ఎంఐ ని పిస్కనకి ఒకవేళ వాళ్ళు ఆఫ్స్ కి వచ్చినా వాళ్ళ లూపోల్స్ ని పట్టుకొని వాళ్ళని ఓడించి మనం ఫైనల్ కి పోదాం మరి ఏమనుకుంటున్నావు కృణాల్ బ్రో ప్రతిసారి ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చుడు ప్లే ఆఫ్ దాకా ఒకట బిస్కెట్ కాకట చాలీగా ప్లే ఆఫ్ ఆడిన కాడికి కుంభ స్థలాన్ని బద్దలు కొట్టి ఐపీఎల్ ట్రోఫీ ని గెలుచుడే కావాలి ఏ ఏమైతుందో అన్న మన టీమ్ లో ఉన్న లక్ మన ప్లే ఆఫ్స్ ఒక్కసారి వచ్చినా గాని హ్యాపీ అయితుండే ఇంతకీ మన దాంట్లో కొత్త పిల్లగాలు ఎవరెవరు వచ్చారు రాహుల్ బ్రో ఆవేశ్ కానీ రాజస్థాన్ కి ట్రేడ్ చేసి దేవదత్ పడికల్ బ్రో ని వాటికి వచ్చిన అవును బ్రో ఆవేశ్ ఖాన్ మంచి బౌలరే కదా ఎందుకు ట్రేడ్ చేసిన్లు కృణాల్ బ్రో ఆవేశమే ఎక్కువ అయిందని మనోళ్ళు ఆర్ఆర్ కి ట్రేడ్ చేసి వాడేసో వాళ్ళ టీమ్ లో ఆవేశం తక్కువ అయిందట గందుకే మన టీం నుంచి ఆవేశకాన్ని తీసుకున్నారు పడికల్ బ్రో ఐపీఎల్ లో ప్రూవేన్ ప్లేయర్ మళ్ళా డొమెస్టిక్ క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు చంపి మంచి ఫామ్ లు ఉన్నాడు ఓపెనింగ్ కావాలన్నా ఓపెనింగ్ ఇస్తాడు టూ డౌన్ ఆడాలనా టూ డౌన్ ఆడతాడు ఫినిషింగ్ చేయాలనా ఫినిషింగ్ చేస్తాడు ఏమంటావు పడికల్ బ్రో ఏ అనేది ఏం లేదు నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి బొమ్ము చేయన్నా సెంచరీల మీద సెంచరీలు చంపి మన టీం ని ప్లే ఆఫ్ దాటించి ఫైనల్ కి పట్టుకొని పోయి ట్రోఫీ కూడా రాహుల్ బ్రో నాకు ఒక డౌట్ ఏంది కృణాల్ బ్రో టీమ్ లేదా అంటే బ్రో సరే అడుగు నువ్వు ప్రతి సీజన్ లో ఆరెంజ్ క్యాప్ వెనకాల వాడే టోనివి పోయిన వరల్డ్ కప్ లనేమో మిడిల్ ఆర్డర్ లో ఆడినవు మళ్ళా టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తా అంది ఇప్పుడు నువ్వు ఆరెంజ్ క్యాప్ కోసం ఓపెనింగ్ చేస్తావా లేదా వరల్డ్ కప్ కోసం మిడిల్ ఆర్డర్ లో ఆడతావా గుడ్ క్వశ్చన్ కృణాల్ బ్రో ఈ సారి మిడిల్ ఆర్డర్ లో ఆడతా ఎందుకంటే ఓపెనింగ్ ప్లేస్ కి గట్టిగా కాంపిటీషన్ ఉన్నది పోయిన ఒడిఐ మిడిల్ ఆర్డర్ లో ఎట్లా బ్యాటింగ్ చేసినో గదే పర్ఫార్మింగ్ ఎంఎస్ గి టీ కూడా చేత ఐపీఎల్ కప్ కొట్టుడే వరల్డ్ కప్ కొట్టుడే ఈసారి వరల్డ్ కప్ ది ఏమో గానీ ఐపీఎల్ కప్ గెలవాలంటే ఫస్ట్ మన ప్లేయర్లు ఎవరు మన టీం కి బొక్క పెట్టుకోకుండా చూసుకో పోయినసారి దీపక్ బ్రో పెద్ద బొక్క పెట్టిండు బ్రో మన టీం కాడుతాందో తెలియదు ఆపోజిట్ టీం కాడుతాందో తెలియదు ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్రో కి ఛాయిస్ ఇచ్చినాం మనకు ఛాయిస్ లేకుండా చేసి బొక్క పెట్టిండు ఏంది బ్రో ఇట్లా చేసినావు ఏ బ్రో నువ్వేం టెన్షన్ పడకు పోయినసారి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఈసారి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మొత్తం కలిపి ఈ సీజన్ లో చూపిస్తా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కథ మొత్తం వేరే ఉంటది అంతా బానే ఉన్నది గాని మన ప్లేయింగ్ లెవెన్ ఎట్లా ఉండబోతుందో మరి ఏం మాట్లాడుతున్నావు కృణాల్ బ్రో ఒంటి చేతితో మ్యాచ్లు గెలిపించే ప్లేయర్లు ఉన్నారు మన దగ్గర చూడీకే మేయర్ పడికలు మ్యాన్కడ్ నేను ఎవరితో నన్ను ఓపెనింగ్ చేపించు అందరూ దంచి కొట్టే ప్లేయర్లే యుడీకే అయితే వరల్డ్ కప్ లో సెంచరీల మీద సెంచరీలు చేసి మంచి ఊప్ మీద ఉన్నాడు గదే సెంచరీలు రెండు మూడు కొట్టిండనుకో కథ మొత్తం వేరే ఉంటది రెండు మూడేనా దానికంటే డబుల్ కొడితే నీకేమన్నా మన ప్రాబ్లం ఆ బ్రో అన్ని ఫోర్లు లే ఉంటాయి అంటే ఏందో చూపిస్తా మీకు మ్యాచ్ లని ఫినిష్ చేయడానికి పూరన్ తమ్ముడు ఉన్నాడు స్టోనిస్ బ్రో ఉన్నాడు నేనున్నా నువ్వు కూడా ఉన్నావు పూరన్ స్టోనిస్ ఇద్దరు కలిసి సిక్స్ లు చంపితే బాల్ లో గ్రౌండ్ అవతల పోయి అడాలి చూడు ఏ నువ్వేం టెన్షన్ అడకురావు రావులన్నా గీ పూరన్ పవర్ ఏందో చూపిస్తా నా ఆటతోని జనాలకు పిచ్చెక్కిస్తా ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ స్పిన్ ల రవి బిష్ణోయ్ అమిత్ మిశ్రా పేస్ బౌలింగ్ ఏమో నవీన్ హుల్లక్ కు హర్షల్ టాగుడ్ కొత్తగా షోమారి జోసఫ్ ని కూడా పట్టుకొచ్చిండు ఏమంటావు జోషఫ్ బ్రో ఎట్లా అనిపిస్తా టీమ్ వచ్చినప్పటి నుంచి ఫీలింగ్ టెస్ట్ మ్యాచ్ గెలిపించినందుకు డైరెక్ట్ ఐపీఎల్ టీమ్ లకి సెలెక్ట్ చేసి ఇండీస్ ని ఎట్లా మ్యాచ్ గెలిపించినో గట్లనే ఈసారి లక్నో ని ఐపీఎల్ ట్రోఫీ బాయ్స్ ఈసారి మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలంటే కథ మొత్తం వేరే ఉండాలి లక్నో టీం ప్లే ఆఫ్స్ వరకే కాదు ట్రోఫీ గెలిచే సత్తా ఉన్న టీం అని అందరికి చూపించాలి ఎల్ఎస్ బాయ్స్ లెట్స్ అసెంబుల్ సో ఎల్ ఎల్ఎస్డి టీం అయితే మంచి బ్యాలెన్స్డ్ గా ఉన్నది బౌలింగ్ బ్యాటింగ్ అన్నిట్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక వాళ్ళ లక్ బాగుంటే ట్రోఫీ కూడా గెలవచ్చు మైనస్ లేని టీం అని కూడా చెప్పొచ్చు లక్నోని మీరు ఎల్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మళ్ళొక వీడియోతో మళ్ళా కలుద్దాం